తిరగానే పోయారు కానీ మధ్యలో నీ ఫ్రెండ్ కీర్తి కనిపించి మధ్యలో ఏమైంది నీ ఫ్రెండ్ కీర్తిగా నా ఫ్రెండ్ కీర్తి కనిపించి నీతో మాట్లాడింది అంతే కదా అంత కరెక్ట్గా అలా చెప్పావు నీక అయితే దా దగ్గరికి వెళ్ళు ఆ దగ్గర ఎందుకు పో పాపంలో కూడా చాలా అందరూ చెప్పు ఇప్పుడు చెప్పు బుధ పెట్టాలి అట్ట పట్టుకుంటే అమ్మాయికి దెబ్బ తగిలితే దెబ్బ తగ్గకుంటే ఇంటి తలకరే ఈ కోపం తాపం తగ్గాలంటే ఏం చేయాలి నిదానంగా మాట్లాడాలి ఈ కోపం తాపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి మిస్ అనిత గారు ఏముంది ఇప్పుడు తిరిగి నాలుగు డజన్ల మామిడికాయలు నన్ను అల్లరి పెట్టాలి అనిత ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు మరెవరు లేరు అనిత అనిత నా బాధను చెప్పి నిన్ను కష్టపెడతావు నాకు ఇష్టం లేదు ఎందుకలా మాట్లాడతావు నీ బాధం చెప్తే కొంచెం చూడనిత చిన్నప్పటి నుంచి నేను అలారముద్దిగా పెరిగాను నా కన్న తల్లిదండ్రులు నన్ను ఎంతో నా కన్న తల్లిదండ్రులు నన్ను ఎంతో గౌరవంగా పెంచారు కానీ అనుకోకుండా ఒకరోజు మా నాన్నగారి పేరు చెబితే ఈ పేద ప్రజలంతా ప్రాణాలు అర్పిస్తారు కానీ అనుకోకుండా ఒకరోజు మా కుటుంబంలో కాల్చి చిరగలింది అనిత చూడనిత నా కన్న తల్లిదండ్రులకు సౌకారమైన ఆ మహేంద్ర గారిని ఆ మహేంద్ర గారిని ఎక్కడుంటే వాళ్ళని వెతికి వేటాడి ముక్కలు ముక్కలు నరికిందాకా నా కళ నా తల్లిదండ్రులకి ఆత్మకి శాంతి కూర్చాలనిత ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ కొత్తగా ఏమైనా నా బాధను చెప్పి నిన్ను కష్టపెట్టినట్టున్నాను ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ కొత్తగా ఏమైనా చెప్పండి వయసు వేల వయసు గోల చేస్తుంది అనిత ఇంత అందమైన సుందరం చూస్తే ఏదో ఒకటి చేయమని బొగ్గకెళ్ళు అందం అంటే ఆడ బొగ్గ చూపించేది ఇంత అందమైన సుందరం చూస్తే ఏదో ఒకటి చేయమని అవునంట మొగలి పువ్వుల సువాసనతో రగిలిపోతున్న మన ప్రణయ మందిరాన్ని మల్లెల పాలుపుపై మొగలి పూల సువాసనతో రగిలిపోతున్న మన ప్రణయ మందిరాన్ని మొగలి పువ్వుల సువాసనతో రగిలిపోతున్న మన ప్రణయ మందిరాన్ని మల్లెల పాలుపుపై ఎత్తుకో ఇప్పుడు మామూలుగా అట్ట కాదు మామూలుగా ఎత్తుకో ఇదే మాట నేను ఆమెతో చెప్పి మల్లె పూల ప్రణయ మందిరాన్ని మన ప్రణయ మందిరాన్ని కోరికలు అనిత నా ప్రేమ అనిత నా ప్రేమ దేవత ఎంత తొందరగా చరిస్తే నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు అలాగైతే తీయని ఒక ముద్దిస్తే ప్రస్తుతానికి చనిపెట్టుకుంటాను అనిత సిగ్గుపడుతుంటే సిగ్గుల మొగ్గలా ఉన్నావు అనిత ఇది ధ్యాస కాదు ఆశ ఇద్దరు లవర్స్ పై అందుకే
పెదవుల మకరందాన్ని రుచి చూడాలని చూడు ప్రస్తుతానికి సరిపెట్టుకుంటాను. అదే ఇద్దరు లెవెల్స్ పై ఒకరిపై ఒకరికి ప్రేమ ఎక్కువైతే ఎక్కువైతే ఇలా దగ్గరకు తీసుకొని అమ్మాయి నువ్వు ముద్దు పెట్టుకుంటావు పెట్టుకో కూడా అమ్మాయికి అర్థం కాకూడదు. ఎక్కువైతే ఇలా దగ్గరకు తీసుకొని పాటేసుకోరు అందరూ.